వాసుదేవ వాసుదేవ భక్తవత్సల భగవాన్ శివ సాధన శవ సాధన రెండే సాధనలు ఉన్నాయి. ఎవడు చక్కగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ జీవితం గడుపుకుంటాడో వాళ్ళ జీవితం అంతా శివమయంగా ఉంటుంది. ఎవడు అహమ్మమాని భజన చేస్తూ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాడో వాళ్ళ జీవితం అంతా శవమయంగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు నేను చెబుతూ వచ్చాను, గుర్తు ఉంటుంది, మళ్లీ చెబుతున్నాను. ముఖ్యంగా భోజన కాలంలో స్నానం చేసేటప్పుడు నిద్ర వచ్చే పర్యంతరము కూడా భగవన్ నామం చేసుకుంటూ ఉండాలి, స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ భోజనం శివమయంగా ఉంటుంది, ఆ స్నానం శివమయంగా ఉంటుంది, ఆ నిద్ర శివమయంగా ఉంటుంది, మంగళప్రదం అన్నమాట అమృతప్రాయంగా ఉంటుంది. లేదు భగవస్మరణ, లేదు భగవద్పిత బుద్ధి, లేదు భగవద్భావం లేకపోయినట్టయితే ఆ భోజనం శవభోజనమే, ఆ స్నానము శవస్నానమే, ఆ నిద్ర శవనిద్రే. వాసుదేవా, ఈ విధంగా ఎక్కడెక్కడ ఈ దేహబుద్ధి బాగా విజృంభిస్తూ ఉంటుందో అక్కడక్కడ భగవన్నామం నోటి తేడు దగ్గరగా చేయమని మనకి విధివాక్యం ఉన్నది. కావండి మాట్లాడకుండా మౌనేన భోక్తవ్యం అన్నారు కదా, ఎందుకు బిగ్గరగా ఎందుకు చేసుకోవాలంటే బిగ్గరగా భగవన్నామం చేస్తూ భోజనం చేయడం వల్ల ఏదైతే ఉన్నదో అది మౌనం అనే పెద్దలు చెప్పారు. వాసుదేవా, వీడికి ఆ రుచి మీద లక్ష్యం ఉంచుకుని ఈ గోవింద అంటే ఇది ఎక్కడ పోతుందో రుచి తెలియకుండా పోతుంది, ఎంతో బాధపడతాడు. ఈ మనస్సుకు చెప్పలేనటువంటి వికారం వస్తుంది, మధ్యలో ఈ పీడ ఎక్కడ వచ్చింది, ఆ భోజనం మధ్యలో ఈ భగవన్ నామం అని చెప్పి ఎంతంత బాధపడతారో తెలియదు. ఏ వీక్లీ పత్రికలైనా పక్కన పెట్టుకుని మాత్రం హాయిగా రక్తాలు వేస్తూ మాత్రం టిఫిన్లు తింటూ ఉంటారు, భోజనాలు చేస్తూ ఉంటారు, అదంతా శవమయమే. అందుచేత కనీసం ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే మీరందరూ కూడా శివ సంబంధము శివ సంస్కారం అంతా జీవితం అంతా అయిపోవాలనేటటువంటి ఉద్దేశం లేకపోతే ఇక్కడికి రాదు. అందుచేత నేను మాటిమాటికి చెప్పడంలో మీకేమీ కూడా ఏమీ వికారం ఏమీ కలగదు, ఈ ప్రవృత్తి ఏమిటి మాకు ఈ కర్మ ఏమిటని చెప్పి మీరు అనుకునేటటువంటి యొక్క దుష్ట సంస్కారం లేదు కనుక నేను మాటిమాటికి చెప్పలేదు. మరి శివభోజనం చేస్తారా శివభోజనం చేస్తారా? ఆ శివభోజనం ఎట్లా చేయాలి? అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో గోవిందా అనుకోండి, మధ్య మధ్యలో నోట్లో ముద్దలేనప్పుడు గోవింద అనుకున్నట్టయితే ఎప్పుడూ కూడా శివమయంగా జీవితం ఉంటుంది. లేకపోయినట్టయితే దోషం చెప్పంటారా? వాసుదేవా, మాట్లాడుతూ ఎవడైతే అన్నం తింటాడో, వాసుదేవా మాట్లాడుతూ ఎవడైతే అన్నం తింటాడో, కూరలు బాగాలేవు, ఉప్పు ఎక్కువైంది, ఉడకలేదు, ఇటువంటి యొక్క దేహబుద్ధితోటి శివచాపర్యంతో ఎవడన్నం తింటాడో ఆ తినేది కుక్క మాంసము కుక్క మూత్రము కుక్క ఎముకలు, ఇంత దోషం వస్తుందని చెప్పి హెచ్చరిక చేసింది శాస్త్రం. ఎక్కడ ఎక్కడ హెచ్చరిక చేసింది అంటే పద్మపురాణంలో చూసుకోండి, అనుచార్య యదాశంభు భుమితే పిబతి ఖాదతి స్వమాంసం మూత్రమస్తిని భుమితే పిబతి ఖాదతి. లేదా భగవంతుడికి నివేదన చేసుకుని ఆ ప్రసాద బుద్ధితో కనుక భోజనం చేసినట్టయితే మాత్రం ఆవేళ ఉపవాస ఫలం వస్తుంది, ఆ భోజనం మంగళప్రదంగా ఉంటుంది, ఆ స్నానం మంగళప్రదంగా ఉంటుంది, ఆ నిద్రంతా కూడా మంగళప్రదంగా ఉంటుంది. వాసుదేవా, కానీ ఎంత సులువుగా అయితే నేను చెప్పాను అంత సులువుగా పెద్దవాళ్లే దీన్ని ఆశించలేదు. తలకాయ నొప్పి ఆ సమయంలో ఇది వచ్చిందండి, కానీ ఏ కబుర్లేనా వచ్చాయంటే ఆహా తన్మయంతో భోజనం జరుగుతుంది. వాసుదేవా, ఇంకొక మాట, నిన్న మార్కాపురం వెళ్ళా, అమ్మా మధ్యలో దూరంగా ఉన్నాం మేము కనిపించమని చెప్పి మీరు మాట్లాడుకుంటూ ఉంటారేమో, మాకేమీ నష్టం లేదు ఇందులో.
మీలో. అయితే మీరనుకుంటారేమో మాకు నష్టం లేదని, మాట్లాడటమే మీకు నష్టం. వాసుదేవా, ఎక్కడ భగవత్ శబ్దం బాగా గర్జిస్తూ శ్రవణం అవుతుందో అక్కడ మాట్లాడుకుంటున్నామంటే వా ఆ నోట్లో ఏమున్నట్టు అర్థం. అది నాలుగు కాదన్నారు, అది కప్పనాలుగా తెలుసుకోమన్నారు. ఆ మనస్సు మనస్సు కాదన్నారు, అక్కడ కామం అనేటటువంటి సర్పాలు సర్పాలు ఉన్నటువంటి యొక్క పుట్టతో సమయం తెలుసుకోమన్నారు వాసుదేవా. అందుచేత ఇక్కడికి వచ్చి కనుక మీరు మాట్లాడుకున్నట్టయితే మాత్రం నోట్లో మండు కొట్టుకుంటున్నట్టే వాసుదేవా. ఇష్టం లేకపోతే లేచి వెళ్ళిపోండి, చెప్పుడు కాకుండా మీకు పుణ్యమే ఈ విషయంలో. కానీ మాట్లాడుకున్నారా మంచి పని కాదు వాసుదేవా. మార్కాపురం వెళ్తే ఎవరో భక్తులు వచ్చారు, వచ్చి అయ్యా మేము ఏదో సేవ చేస్తున్నాం, ఏదో ప్రచారం చేస్తున్నాం, మీరేమన్నా కొంచెం సలహాలు మాకు ఇస్తారా, కొంతమంది పిల్లల చేత మేము భగవద్గీత పారాయణలు చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని అడిగారు. అడిగితే నేను ఒక్కటే మాట అడిగా వాళ్ళని, సరే పిల్లల చేత భగవద్గీత పారాయణ చేస్తున్నారు, ఆ పిల్లలకి వాళ్ళ తల్లికి తండ్రికి నమస్కారం చెయ్యాలి అని చెప్పి మీరు చెప్పారా, వాళ్ళ చేత చేస్తున్నారా అని అడిగా. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఈ విషయంలో వాళ్ళకే తెలియదు ఆ పిల్లల చేత భగవద్గీత పారాయణ చేయించేటటువంటి ఈ పెద్దలకే తెలియదు తల్లికి తండ్రికి నమస్కారం చేయాలని. అట్టి స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము ప్రచారం చేస్తున్నాం, భగవద్గీత బాగా వల్లి వేయిస్తున్నాం అని ఈ విధంగా చెప్పారు. తర్వాత ఇంకొక మాట అడిగా, పోనీ మీరేనా చేస్తున్నారా మీ తల్లికి తండ్రికి అని అడిగా. మనస్సులో గౌరవం ఉందండి అన్నారు. దొంగ వేషాలు, పచ్చి దొంగలు వీళ్ళు. మనస్సులో గౌరవం ఉంటే పాదాభివందనం చేయడానికి ఏమీ అభ్యంతరం ఉండదు ఆ కొడుక్కి. ఈ దొంగ వేషములు వేసుకుని మాకు మనస్సులో గౌరవం ఉంది అంటారు. వీళ్ళు పచ్చి దొంగలు, ఆత్మఘాతకులు. తల్లి తండ్రి దగ్గర దొంగలటువంటి వారికి అహంకారం చావటానికి ఎక్కడుంది, లోకంలో కాని వేదంలో కాని ఎక్కడా లేదు. అట్లా శాసించింది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని శాసిస్తే మేము మనసుతో చేస్తున్నా ఉంటాడు. ఈ విధంగా మిథ్యా వేదాంతము, వాచా వేదాంతము నిలువునా నాశనం చేస్తుంది. శరీర అభిమానం మాత్రం బాగా బ్రహ్మరాక్షసలాగా తాతకలాగింది, తాండం వాడుతూనే ఉంటాం. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు చెబుతున్నానంటే ఇది అప్రసంగం కాదు. ఇది నహికది కర్మన భక్తి వివేకు, ఊరికే చెప్పారా తులసిదాస్ గారు, కర్మ భక్తి జ్ఞానానికి సమయం కాదన్నారు, కాదన్నారు. ఎందుకంటే ఈ విధమైనటువంటి యొక్క ఆచరణ ఏదైతే ఉన్నదో దానికి మంగళహారతిస్తారు, ఇచ్చి అక్కడి నుంచి మేము మనసుతో చేస్తున్నా ఉంటూ ఉంటారు. వీళ్ళు పుట వేసినా సరే మనస్సు పట్టదు. ఎందుకు? కలిప్రకోపం, కలిప్రకోపం యొక్క ఇది ప్రభావం. తల్లి తండ్రిని భక్తి లేకుండా ప్రచారం చేసేటటువంటి ప్రచారకులు ఈ ప్రచారం. ఇది ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా సరే ఈ మాట అడిగితే భక్తులను చెప్పుకునేటటువంటి వాళ్ళలో గాగలా పెట్టి వెతికినా సరే కనిపించదే. అలాగే భక్తి మేము భక్తులు అని చెప్పుకునేటటువంటి స్త్రీలలో అమ్మా నీ పతికి అనుకూలంగా ఉన్నామంటే మాట్లాడితే తలకాయ, ఇది ఎక్కడ ఏ సన్యాసి చెప్పడు మాకు, ఏ పురాణికుడు చెప్పడు, ఈ సన్యాసి ఎక్కడ దొరికాడని చెప్పి నా మీద ఊసుకుని పట్టి చూస్తుంటారు. ఎందుకు చెబుతున్నానంటే ఒక్క యతీశ్వరుడికి పాద పూజ చేస్తే వచ్చే ఫలమే, భర్తకి నమస్కారం చేస్తే వస్తుంది. రాదనంటారా? మీకు ప్రమాణ బుద్ధి లేదన్నమాట. మీరు అంతా వైదికులు అన్నమాట. ఒక్క తల్లికి తండ్రికి నమస్కారం చేస్తే, ఒక యతీశ్వరుడికి నమస్కారం చేస్తే వచ్చే పుణ్యం వస్తుంది. రాదంటారా? మీరు అవైదికులు, అశాస్త్ర బుద్ధి మీరు, మీకు అప్రమాణ బుద్ధి మీరు మీకు. ఈ విధంగా నయా పైసా ఖర్చు లేకుండా ఇటు అటు అడ్డమైన వాళ్ళని ఆశ్రయించి చెడిపోకుండా కలియుగంలో ఎంత సులువుగా ధరించడానికి మనకు శాస్త్రం ఉపాయం ఇచ్చిందంటే అటువంటి సులభమైన ఉపాయాన్ని ఒక్కళ్ళు ఆశ్రయించలే. నిజంగా పుణ్యాన్ని సంపాదించాలంటే కోటి రూపాయలు ఉన్నటువంటి వాడు కూడా సంపాదించలేదే ఒక్క భగవన్నామం చేత, భగవత్ కథాశ్రవణం చేత,
ఒక పతిభక్తి వల్ల, ఒక మాతాపితృ భక్తి వల్ల. ఇవన్నీ మిమ్మల్ని చేయమని కాదు, మీరు బాధపడకండి. ఇది ఎక్కడ ఈ సన్యాసి ఎక్కడ వచ్చాడని. అయంత యుగ ధర్మో ఈ వర్తతే కశ్య దూషణం. ఒక్కరు కూడా ఉండడు ఈ మాట వింటే. ఇది అంత చేదుగా ఉంటాయి ఈ మాటలు. ఇక పట్టనటువంటి వేదాంతం చెబితే మాత్రం ఆహా ఈయన సిద్ధులే అని బహుమానాలు బహుమతులు మాత్రం వాచాయిస్తూ ఉంటారు. కనుక ఇది మీ ఎందు వేరే చిన్న బుద్ధి ఉంది కాదు, అసలు వ్యాసుల వారు చెప్పినటువంటి మాటలేమిటో సరిగ్గా విచారించగా సద్గురువులు లేని లోకం కూడా పెద్దది. అసలు ఇటువంటి విపత్తులన్నీ వచ్చి ఉండటం చేత ఏమవుతుందంటే భక్తనేటటువంటిది ఉంటుంది. ఎట్లా ఉంటుందయ్యా భక్తి? తనకు తోచిన విధంగా ఉంటుంది భక్తి. భక్తులు ఉంటారు, కలియుగంలో ఉంటారు కాదు, కానీ వారి వారికి తోచినటువంటి భక్తి చేస్తూ ఉంటారు. ఆ భక్తి వల్ల ఏమీ ప్రయోజనం లేకపోగా కిందకి దిగటమే జరుగుతుంది అనేటటువంటిది గట్టి హెచ్చరిక చేశారు మహాత్ములంతా కూడా. వాసుదేవ అటువంటి వాళ్ళు కూడా అవిరామంగా సమయాన్ని పొదుపు చేసుకుని భగవంతుని యొక్క కథ, భగవన్ నామము కూడా బాగా సేవించినట్టయితే అటువంటి పొరపాట్లన్నీ కూడా సర్దుకోవడానికి భగవంతుడే చేయూత ఇస్తాడు. భయం లేకుండా భయాన్ని ఎందుకుంటారు అని చెప్పి సమస్తమైనటువంటి యొక్క పురాణాల్లో ఉపనిషత్తుల్లో కూడా వ్యాసులు వారు బాగా స్పష్టంగా చెప్పారు. రామనామ్నైవ ముక్తి స్యాదు కలవు నాణ్యేన కేన చిత్తు అని చెప్పి భగవన్నామం అంటే, భగవన్నామం అంటే మీకు అర్థం కావటం చాలా కష్టం. ఎందుకంటే నాకైనా కాదేమో, నాకు ఇంకో 10 ఏళ్ళకైనా సంతోషమే. భగవన్నామం సదాశివుడికి అర్థమైనట్టు ఇంకో 10 జన్మలకు అర్థమైనా నాకు సంతోషమే. అర్థం అయితీరుతుంది నాకు, ఇందులో ఏమీ సందేహం లేదు. వాసుదేవ సదాశివుడికి అర్థమైనట్టు, ఆంజనేయ స్వామికి అర్థమైనట్టు నాకు అర్థమై తీరుతుంది. ఈ విషయంలో 10 జన్మలు నాకు ఆలస్యమైనా ఏమీ భయం లేదు, నిర్భయం లేదు. ఎందుకంటే అటువంటి మహిమ కలిగినటువంటిది ఆత్మార్థమైనట్టే భగవన్నామం అర్థమైంది. భగవన్నామం అర్థమైతే ఆత్మవంతుడే, ఆత్మవంతుడికి భగవన్నామం ఆత్మ వేరు కాదు అనేటటువంటిది స్పష్టంగా శివుడికి అర్థమైనట్టు, హనుమంతుడికి అర్థమైనట్టు, శుకులవారికి అర్థమైనట్టు, త్యాగరాజు వారికి అర్థమైనట్టు అందరికీ కూడా అర్థమవుతుంది. వాసుదేవ అందుచేత వచ్చింది నా అమలు చేస్తే అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కర్మది, వాడి కర్మ, వాడు చదువుకున్నా సరే ఏం చేసినా సరే భగవన్ నామాన్ని గురించి అంటే భగవంతుడి గురించి అంటే ఎంతో, భగవన్ నామాన్ని గురించి కూడా అంటే అంతే అనేటటువంటి మాట వాళ్ళకి తెలియదు. వాడి ఆత్మని గురించి కూడా అంటే అంతే అనేటటువంటి యొక్క మాట వాటికి తెలియకపోగా ఏం చేస్తుంది రామనామం అంటే అంటారు. ఏం చేస్తుంది? కత్తిరిస్తుంది రామనామం. ఈ రకాల మకారములు కత్తిరించి పారేస్తాయి. దేన్ని? సంసార వృక్షము యొక్క కూకటి వేళని అని చెప్పి నేను కాదు చెప్పడం, శ్రీధరుల వారే చెప్పారు. సదా సర్వత్రాస్తే నను విమలమాద్యం తవ పదం తథాపి ఏకం స్థోకం నహి భవతరోహ పత్రం అభినదు. స్వామీ భగవాన్ ప్రభో ఉన్నదంతా నువ్వేనయ్యా, అయితే సంసార వృక్షము యొక్క కూకటి వేళ్లను, సంసార వృక్షము యొక్క చిగురుటాకును కూడా తుంచలేకపోతున్నావయ్యా నువ్వు అని చెబుతూ తర్వాత ఒక మాట ఉన్నారు. జలం జుహాగ్రస్థం తవను భగవన్నామ నిఖిలం సమూలం సంసారం కషతి కదరతు సేవ్యమనయు. ఒక్క క్షణము కనుక జుహ మీద భగవన్నామమును నిత్యము చేయించినట్టయితే కూకటి వేళ్లతోటి పెకరించి కత్తిరించి కాపుల పరవేస్తుంది నీ నామము. ఏమి ఏది సేవించమంటారు స్వామి అని చెప్పి శ్రీధరుడు వారు భగవన్నామ విషయంలో ఈ శ్లోకం చెప్పారు. వాసుదేవ విచేత మీ ఇష్టం, శ్రవణం చేసుకోండి, అన్ని సాధనలు చేసుకోండి, కానీ అన్నిటికీ కూడా ప్రాణము భగవన్నామం అనేటటువంటి మాట మర్చిపోండి. ఈ ప్రాణం భగవన్నామం అనేటటువంటి మాట ఎవరికి బాగా హత్తుకుంటుందంటే నామము నామి రెండు కాదనేటటువంటి యొక్క విషయం తెలుసుకున్నటువంటి సాధకుడికే హత్తుకుంటుంది. వాసుదేవ